ఇది హ్యాండ్ హెల్డ్ సీవింగ్ మిషన్ అండి. ఇప్పుడు మన ఇంట్లో చిన్న చిన్న హోల్స్ పడిన క్లాత్స్ కానీ డ్యామేజ్ అయిన క్లాత్స్ కానీ ఊరికే స్టిచ్చెస్ వేయించడానికి మనం టైలర్ షాప్కి వెళ్ళడం చాలా కష్టం కదా. సో నవేడేస్ ఇది యూజ్ చేయడం చాలా బెటర్ ఏమో అని నా ఐడియా, ఎందుకంటే ఇది చాలా ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది బ్యాటరీస్ వల్ల రన్ అవుతుంది, ఇక్కడ బ్యాటరీస్ పాయింట్ ఉంటుంది డౌన్లో, అండ్ ఇక్కడ బాబిన్ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి అప్ అండ్ డౌన్, మిడిల్ని అప్ అండ్ డౌన్ రొటేట్ చేసుకునే పాయింట్. ఇది పవర్ స్విచ్, ఇది లాక్ అండ్ ఇది అన్లాక్. ఇక్కడ వచ్చేసి మిడిల్ ఉంటుంది, మనం దీన్ని ఇలా పైకి అని దీని కింద క్లాత్ ఇన్సర్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ బాబిన్ని ఎలా పెట్టుకోవాలి, పిన్ పాయింట్ మనం ఇలా పెట్టుకోవాలండి. ఈ స్ప్రింగ్ ఉంటుంది, ఈ స్ప్రింగ్ ఫస్ట్ దీనికి ఇన్సర్ట్ చేసి ఈ పాయింట్లో దీన్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నీడిల్కి మనం థ్రెడ్ ఇన్సర్ట్ చేసుకొని కొంచెం థ్రెడ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి మనం, ఎందుకంటే కొత్తగా మనం యూజ్ చేస్తున్నాము అంటే ఒక్కొక్కసారి నీడిల్ నుండి థ్రెడ్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనం కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్ ఇలా తీసుకోవాలి. మేబీ థ్రెడ్ వీడియోలో కనిపించదు. ఇప్పుడు దీన్ని ఇలా పైకి అనుకోవాలి, అండ్ ఒకవేళ నీడిల్ ఇలా కింద పొజిషన్లో ఉంటే, ఇలా కింద పొజిషన్లో ఉంటే మనం ఈ పాయింట్ని ఇలా రొటేట్ చేసుకోవడం వల్ల నీడిల్ అనేది పైకి వస్తుంది ఇలా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నీడిల్ అనేది పైకి వచ్చింది. ఇప్పుడు మనం ఒక క్లాత్, ఇప్పుడు క్లాత్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. చూడండి క్లాత్, ఇలా అడ్జస్ట్ చేసుకొని దీని కింద కనియాలి. సో ఇక్కడ పవర్ స్విచ్ ఉందండి, ఈ పవర్ స్విచ్ని మనం ప్రెస్ చేయగానే ఇలా అనేది మూవ్ అవుతుంది. సో నేను స్టార్ట్ చేస్తున్నానండి దీన్ని. క్లాత్ని దీనికి ఇలానే తీయాలండి. ఇక్కడ చూడండి క్లాత్కి స్టిచ్చెస్ యాజ్ ఇస్, మనం టైలరింగ్ షాప్లో మిషన్ మీద వేస్తే స్టిచ్చెస్ ఎలా వస్తాయో అలానే ఉన్నాయండి. ఈ ప్రోడక్ట్ అందరికీ యూస్ఫుల్ ఉంటుందండి, ఈజీ క్యారీయింగ్ కూడా. మన న్యూ క్లాత్స్ కానీ డ్యామేజ్డ్ అయిన క్లాత్స్ కానీ ఈజీగా స్టిచ్చెస్ వేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని ట్రై చేసి చూడండి, అన్నీ ఆన్లైన్ వెబ్సైట్స్లో ఇది అవైలబుల్గా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.